సర్వం సాయిమయం సాయి మహిమాన్వితను తెలిపే సాయి కథలు మనం ఈరోజు తప్పక తెలుసుకోవాలి అందులో మొదటిది ఒక వకీలు కథ వకీలు అంటే మన వాడుక భాషలో లాయర్ అని అర్థం ఇప్పుడు మీరు వినబోయే కథలన్నీ ఆ సాయిబాబా స్వయంగా చేసినవి జరిగినవి నాసిక్లో ప్రఖ్యాతిగాంచిన ఒక వకీలు ఉన్నాడు అతని పేరు బావు సాహెబ్ దుమాల్ అతను బాబాకు మంచి భక్తుడు ఒకరోజు కేవలం బాబాను దర్శించడానికే షిరిడి వచ్చాడు అయితే అతను త్వరగా వెళ్ళిపోవాలి ఎందుకంటే మరుసటి రోజు ఒక కేసు పని మీద తప్పనిసరిగా హాజరు కావాలి అతను త్వర త్వరగా బాబా దర్శనం చేసుకొని బాబాకు నమస్కరించి బాబా నుండి ఊది ఆశీస్సులు గ్రహించి వెంటనే వెళ్ళిపోదామనుకున్నాడు అనుకున్నాడు అయితే అతని తిరుగు ప్రయాణం చాలా అవసరం కాబట్టి బాబాకి చేయాల్సినవన్నీ చేసి చివరిగా ఆశీర్వాదం కోసం వెళ్లాడు అయితే బాబా ఎంతసేపటికి ఆశీర్వాదం ఇవ్వలేదు అతను వెళ్లడానికి అనుమతి కూడా ఇవ్వలేదు అలా బాబా అతన్ని వారం రోజుల పాటు అలాగే ఉంచేశాడు దీంతో బాబూ సాహెబ్ కూడా ఏం చేయాలో తెలియక అక్కడే వారం రోజుల పాటు అలాగే ఉండిపోయాడు అలా వారం తరువాత బాబా ఆశీర్వాదం ఇచ్చాడు ఆ తరువాత ఆ వకీలు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అయితే అతని మనసులో ఆ కేసు విచారణ అలాగే ఉండిపోయింది వారం రోజుల తర్వాత ఇంటికి వెళ్ళిన అతనికి తెలిసినది ఏంటంటే అది వాయిదా పడింది ఒకవేళ ఆ వకీలు సమయానికి చేరుకున్నా సరే అతను ఆ రోజు ఆ కేసుని వినేవాడు కాదు ఎందుకంటే ఆ కేసు చెప్పడానికి వచ్చిన అతనికి ఉదరస్వలం బాధించింది అందువలన ఆ పని వాయిదా పడింది అప్పుడు కానీ అర్థం కాలేదు ఆ వకీలికి ఇదంతా సాయి లేలా అని ఇలాగే మరొక కథ ఒకసారి ఆళంది నుండి ఒక వ్యక్తి సాయి దర్శనం కోసం షిరిడీ వచ్చాడు ఆ స్వామికి ఒక రకమైన చెవి రోగం ఉంది దానికి అతను శస్త్రచికిత్స చేయించుకున్నాడు కానీ ఫలితం లేకుండా పోయింది సాయిబాబా దగ్గర ఉండే మాధవరావు దేశ్పాండేకి ఆ చెవిపోటు గురించి బాబాకి చెప్పాడు అది వినిన బాబా అల్లా అచ్చాకరేగా అంటే అల్లా అంతా బాగుచేస్తాడులే అన్నాడు బాబా ఆశీస్సులు గ్రహించి ఆ వ్యక్తి తన స్వస్థలానికి తిరిగి వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తరువాత అతను బాబాకి ఒక ఉత్తరం రాశాడు తనకు చెవిపోటు పూర్తిగా తగ్గిపోయింది కానీ చెవిలో ఉన్న వాపు మాత్రం తగ్గలేదు అని ఆ వాపు తగ్గాలి అంటే శస్త్రచికిత్స చేయించుకోవాలి అని డాక్టర్లు చెప్పారట అందుకని ఆపరేషన్ కోసం అతను ముంబై వచ్చాడు ఇక ఆ వ్యక్తి తనకు ఇదివరకే పరిచయం ఉన్న డాక్టర్ దగ్గరకే వెళ్ళాడు అయితే బాబా అప్పటికే చేయాల్సిందంతా చేసేశాడు ఆ డాక్టర్ ఆ వ్యక్తి చెవిని పరీక్షించాడు కానీ అతనికి అక్కడ ఎలాంటి వాపు కనిపించలేదు ఆ డాక్టర్ ఇక ఎలాంటి ఆపరేషన్ నీకు అక్కర్లేదు అని అతనితో చెప్పేశాడు దాంతో అతను ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు అయితే అతను వెంటనే తెలుసుకున్నాడు ఇది తప్పకుండా బాబా మహత్యమే అని నిజంగా సాయి లేలలు అద్భుతం ఇలాంటి నిజమైన సంఘటనలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి ఈ కథలన్నీ ప్రతి గురువారం తప్పకుండా ప్రతి ఒక్కరూ వినాలి ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈ వీడియోపై మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ఫాలో అవ్వండి